కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాలు చూస్తే ఇక్కడ మనకి అద్భుతమైనది సత్యాన్ని యేసుప్రభువు ఉపమాన రీతిలో తెలియజేస్తారు. అద్భుతమైన సత్యాన్ని యేసయ్య ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అదేంటంటే 10 మంది కన్యకలు. ఆ కన్యకల గురించి 5 బుద్ధిగల కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని కన్యకలు ఉన్నారు అని దేవుడు తెలియజేశారు. ఈ వర్తమానం తెలియని క్రైస్తవులు ఉన్నారు. చిన్నపిల్లలు సండే స్కూల్లో స్కిట్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటారు. బుద్ధి లేని కన్యకలు, వాళ్ళకి ఏమి లేదు అంటే నూనె లేదు. బుద్ధి ఉన్న కన్యకలకు ఏముందంటే నూనె ఉంది. పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు ఈ నూనె లేని వాళ్ళు దివిటీలు ఏమైపోయాయంటే ఆరిపోయాయి. ఆ బుద్ధి లేని కన్యకల యొక్క దివిటీలు ఆరిపోయాయి. ఇంతకీ వాళ్ళకి ఏ బుద్ధి లేదు అంటే దివిటీలో నూనె నింపుకోవాలనే బుద్ధి లేక ఏమైపోయారు అంటే ఎంత గొప్ప నష్టాన్ని పొందారు అంటే మామూలు నష్టం కాదు. అది పెండ్లి కొడుకు దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళు వెలుపటే ఉండిపోయారు. తర్వాత తలుపు తడతా ఉంటే పెండ్లి కుమారుడు చెప్తున్న విషయం ఏంటి అంటే, మీరెవరో నాకు, మిమ్మల్ని నేను మీ ఎరుగను అని ఆయన తెలియజేశారు. మీరెవరో నాకు తెలీదు, వెళ్ళిపోండి అని చెప్పేశారు. ఎంత విచారకరమైన విషయమో చూడండి. పెండ్లి వస్త్రాలు ఉన్నాయి, దివిటీలు ఉన్నాయి, పెండ్లి సమయం వరకు ఉన్నారు. చివరి అవకాశాన్ని చేజార్చుకోవడానికి కారణం ఏంటంటే వారు బుద్ధి లేనితనం. ఎందుకు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని పిలువబడ్డారు అంటే వాళ్ళు నూనె లేదు, నూనె లేక ఆ ఒక్క కారణాన్ని బట్టి వాళ్ళు ఏం చేయబడ్డారు, నెట్టివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. తీరని నష్టాన్ని, ఇంకా మళ్ళీ ఆ నష్టం ఎవరు పోడ్చడానికి కూడా లేదు, ఇంకొక అవకాశం ఇంకో ఛాన్స్ కూడా లేదు, నెట్టివేయబడ్డారు అంతే. అంత తీరని లోటు, ఒక గొప్ప నష్టం వారికి వాటెళ్ళడానికి కారణం ఏంటి అంటే నూనె నింపుకునే బుద్ధి వాళ్ళకి లేదు. ఆ నూనె గురించి ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో నూనె అనే మాట దేనికి సాదృశ్యంగా కనబడుతుంది అంటే పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యంగా కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు అభిషేకం వారి మీదకి ఎవరి మీదకి వస్తుందో వారు తైలముతో అభిషేకించబడతారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అభిషేకము లేని కారణం చేత వాళ్ళు ఇంత భయంకరమైన నష్టాన్ని కోరి తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తికి ఈ బుద్ధిహీనత అనేది ఎప్పుడు పోతుంది అంటే బుద్ధి ఉండడం, బుద్ధి లేకపోవడం అని 2 రకాలు. జ్ఞానం ఉండడం, జ్ఞానం లేకపోవడం, అలాగే తెలివి ఉండడం, తెలివి తక్కువతనం, తెలివి లేకపోవడం. ఇందులో బుద్ధి అనేది, బుద్ధిహీనత అనేది మనకి ఎప్పుడు కలగకుండా ఉండాలి అంటే మనకు నూనె ఉండాలి. అందుకని అక్కడ దేన్ని బట్టి విభాగించారు అంటే వాళ్ళు నిద్రపోతున్న పరిస్థితిని బట్టి కాదు. 5 బుద్ధి గల వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు అంటే అందరూ పెండ్లి వస్త్రం ధరించారు, అందరికీ నూనె ఉంది, అందరూ నిద్రపోతున్నారు, అందరూ అని చివరి వరకు వచ్చి చివరి కారణం ఒకటే, నూనె లేకపోవడం. అందుకని ఈ రోజున దేవుని ఆత్మ అభిషేకము లేకపోతే ఒక వ్యక్తి బుద్ధిహీనంగా తయారవుతారు. ఈ దేవుడిచ్చిన రక్షణని కూడా కోల్పోతూ ఉంటారు, వాళ్ళు పొందుకున్న ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటారు. అందుకని పరిశుద్ధాత్మ పొందలేని వ్యక్తికి, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చి దేవుడి యొక్క గొప్ప రక్షణ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. దేవుని ఆత్మచేత ఎవరైతే నింపబడతారో వాళ్ళందరూ కూడా బుద్ధి గల వాళ్ళుగా నిలబడగలుగుతారు. దేవునికి స్తోత్రం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు
ముందుగా ఆయన పునరుద్ధానుడై ఆరోహణ నడవే వెళ్ళేటప్పుడు చెప్పబడిన మాట ఏంటంటే మీరు వెళ్ళిపోయి యెరూషలేములో నా కొరకు తండ్రి చేత వాగ్దానం చేయబడిన ఆత్మ కొరకు కనిపెట్టుకోండి అన్నారు. అలా మీరు కనిపెట్టుకున్నప్పుడు ఆత్మావిశేకాన్ని మీరు పొందుకున్న తర్వాత మీరు భూదిగంతాలకు వెళ్ళి సాక్షులుగా ఉండండి అంటున్నాను. ఏ పని చేయకముందు మీరు దేవుని ఆత్మ చేత నింపబడండి. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో కూడా అపోస్తులు ఈ రోజుల్లోలాగా పరిశుద్ధాత్మ పొందలేదమ్మా అంటే ఊరుకోలేదు ఆ రోజుల్లో అపోస్తులు. ఈ రోజుల్లో పాస్టర్ గారు పాపం ఏం చేయలేక ఊరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ పొందలేని వాళ్ళని అలాగే వదిలేసి ఇంకా ఆరాధన నడిపించేసుకుంటున్నారు. ఆ రోజుల్లో అయితే అపోస్తులు మీరు పరిశుద్ధాత్మ పొందలేదా అని ఇంక అక్కడే నిలబెట్టి వారు పొందే వరకు అక్కడే పట్టుకున్నారు. అందరూ ఆత్మచేత నింపబడాలి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తే కొన్నేళ్ళు ఇంటి దగ్గర పేతురు వాక్యం చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉన్నప్పుడే పరిశుద్ధ ఆత్మచేత దేవుడు అందరినీ నింపేశాడు. కాబట్టి ఈ రోజున మనలో బుద్ధిహీనత అనేది పోవాలి అంటే మనము దైవాత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి వారు ఏం చేయగలుగుతారంటే వారికి వచ్చిన మంచి అవకాశాలను చేజార్చుకోరు. ఎంత గొప్ప అవకాశం అంటే పెండ్లి కొడుకుతో ఉండడం. ఎవరితో ఉండడం? పెండ్లి కుమారుడితో ఉండడం. ఆ విందుని ఆరగించడం. ఈ రోజున కూడా చూడండి, కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకొని ఆ మహిమలో తేలిపోతూ ఉంటే కొంతమందికి అదేదో అర్థం కాని అయోమయ స్థితిలోనే ఉంటారు. దేవుణ్ణి ఆయన శక్తిని ఇంకా అర్థం చేసుకోకుండా ఏదో గుడికొచ్చి పోతున్నామన్నట్టే ఉంటారు. కాబట్టి బుద్ధిహీనత అనేది పోవాలి అంటే దైవాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి గ్రహించబడాలి. అందుకనే దేవుడు మనకి తన ఆత్మనిస్తున్నాడు. దేవునికి స్తోత్ర. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన మేలులు చేసే దేవుడు, ఆయన ఉపకారాలు చేసే దేవుడు, తన పిల్లల్ని ఆనందింపచేసే దేవుడు. ఎందుకు తన ఆత్మను మనలో పెడుతున్నాడంటే మనకున్నది ఏది కూడా నష్టపోకుండా ఉండాలని, మనది ఏది కూడా మనం పోగొట్టుకోకుండా ఉండాలని మనకి తన ఆత్మని అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే యాకోబు పత్రిక అంటున్నాడు, వారు అడగక పొందుకోవడం లేదు. ఎందుకంట? అడగక పొందుకోవడం లేదు. ఈ రోజున కూడా మీరు అడుగుతే అన్నీ ఇస్తాడు దేవుడు. పరిశుద్ధాత్మని ఇవ్వండి ప్రభువా అని అడగాలి. ఈరోజు కూడా నన్ను అభిషేకించండి అని అడగాలి. దేవా నీ శక్తితో నన్ను నింపండి అని అడగాలి. అడగకపోతేనే మనం పొందుకోం. అడుగుతే గనుక ప్రతి వాళ్ళు కూడా పొందుకుంటారు. హల్లెలూయా. అడుగువారికి మరి నిశ్చయంగా పరిశుద్ధాత్మని అనుగ్రహించను. అడగండి, ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదు కాదు. నువ్వు అడుగుతే ఇక వచ్చి పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చేస్తాడంతే. పరిశుద్ధాత్ముడు మీలోనికి వచ్చాడంటే జరిగే కార్యం ఏంటి అంటే బుద్ధి వచ్చేస్తుంది. అందుకని జ్ఞాన వివేకాలకు ఆధారమైన ఆత్మ అని యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో తెలియచేస్తున్నాడు. ఆయన ఏ ఆత్మట? జ్ఞానం వివేకం ఆయన నుండి వస్తుందట. అందుకనే అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తి కృమరించబడాలి. తర్వాత చూడండి, మనము మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నా మాటలు విని వాటి చప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ఇద్దరు, బుద్ధిహీనులు బుద్ధిమంతులు, ఇద్దరిని దేవుడు చూపిస్తున్నాడు. ఒక వ్యక్తి అయితే ఇసుకలో ఇల్లు కట్టుకున్నాడట, ఒక వ్యక్తి అయితే బండ మీద ఇల్లు కట్టుకున్నాడు. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వాడి గురించి దేవుడు చెప్తున్నాడు, అతడు దేవుడి మాటలు వినలేదు, వాటి ప్రకారం చేయలేదు. అంటే బుద్ధిహీనత అనేది ఎలాగ పోతుంది అంటే వాక్యాన్ని విని ఆ ప్రకారం చేయడానికి తీర్మానం ఎవరు చేస్తారో వాళ్ళలో ఉన్న బుద్ధిహీనత అంతా పోతుంది. అలాంటి వాళ్ళకట వరదలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, వర్షం కురిసిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టినా అప్పుడు దాని
ఎక్కడా చలన ఉండదు. దేవునికి స్తోత్రం. అది మన అదృష్టం ఏంటి అంటే ఎక్కడా కూడా తొణకం బెణకం, ఎన్ని ఉపద్రవాలు అండి, లోకమంతా ఇన్ని కష్టాలు వచ్చేసాయి, లోకమంతా కరువు వచ్చేసింది, లోకమంతా తెగుళ్ళు వచ్చేసాయి, లోకమంతా యుద్ధాలు వచ్చేసాయి, ఎన్ని ఎన్ని చెబుతున్నా కూడా మనం మాత్రం బెణకం కదలం. కారణం ఏంటి అంటే ఆయన మాటలు వినాలి, వాటి చప్పున చెయ్యాలి అనే మనస్సు ఉండాలి. అదే బుద్ధి అట. ఏంటి బుద్ధి? బుద్ధిహీనత అనేది నీలోండి తొలగిపోవాలి అంటే నేను దేవుని మాటలు వినాలి, వాటి చప్పున నేను చెయ్యాలి. ఈ ఆలోచన ఎవరిలో లేదో వాడు బుద్ధిహీనుడు, ఈ ఆలోచన ఎవరిలో ఉందో వాళ్ళు బుద్ధిహీనతను పోగొట్టుకున్న వాళ్ళు. దేవునికి స్తోత్రం. బుద్ధిమంతుడికి ఉండే దీవెన మనం అక్కడ చూస్తే పెండ్లి కుమారుడితో ఆనందిస్తున్నారు. ఇక్కడ బుద్ధి గలవాళ్ళు యొక్క దీవెన 7వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఎంత గొప్పగా ఉంది అంటే అసలు వాళ్ళ ఇల్లు కూడా కదలడం లేదంట. అంటే బుద్ధిహీనతను మనం పోగొట్టుకోవాలి. మన జీవితంలో బుద్ధిహీనత పోగొట్టుకోవాలంటే రోజు దైవశక్తితో నింపబడాలి. దేవునికి స్తోత్రం. రోజు మనలో ఒక ఆశ ఉండాలి, అదేంటంటే దేవుడు మాట వినాలి ఈరోజు, ఆ మాట ప్రకారం నేను జీవించాలి అనుకునే వాళ్ళలో బుద్ధిహీనత అంతా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. వాళ్ళు స్థిరులైపోతారు, వాళ్ళు కదలని వాళ్ళు అయిపోతారు, వాళ్ళు చాలా నిలకడగా నిలబడగలుగుతారు. దేవుని బిడ్డలారా, బుద్ధిహీనత అనేది లేకపోతే ఇదేదో పుట్టుకు నుండి వచ్చే ఒక వరమో కాదు, ఒక ఈవి కాదు. మనకి మనముగా మన బుద్ధిహీనతను ఏం చేసుకోవాలి? పోగొట్టుకొని బుద్ధి కలిగి జీవించాలి. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని ఆత్మ కొరకు ఆసక్తితో అడిగినప్పుడు. ఎక్కడ కూడా బుద్ధి తక్కువ పనులు, బుద్ధి లేని పనులు, బుద్ధిహీనమైన పనులు మనం చెయ్యకుండా నడిపించబడతాం. దేవునికి స్తోత్రం. లేకపోతే అమ్మ ఈవిడ చాలా బుద్ధిమంతురాలు, ఆవిడ చాలా బుద్ధిహీనురాలు అని, అలాంటిది ఏమీ లేదు. మనలోనే ఈ రెండు ఉంటాయి. బుద్ధిని పెంచుకోవాలి, బుద్ధిహీనతను తీసివేసుకోవాలి. బుద్ధిని పెంచుకోవాలి అంటే పరిశుద్ధాత్ముడు సహాయం చేయాలి. హల్లెలూయా. అప్పుడు బుద్ధిహీనత అనేది ఏమైపోతుంది? తొలగిపోతుంది. రెండోది, దేవుని మాట నేను వినాలి, ఆ ప్రకారం చేయాలి అనే వాళ్ళకి బుద్ధిహీనత తొలగిపోతుంది, జ్ఞాన హృదయం వచ్చేస్తుంది. తర్వాత చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం చూస్తే ఇక్కడ మనకి బుద్ధిహీనత అనేది ఎలాగ పోతుందో మనకి తెలుస్తుంది. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానాన్ని అసహించుకుందరు. జ్ఞానాన్ని అసహించుకునేది బుద్ధిహీనతట. జ్ఞానం అనేది ఎలా కలుగుతా చెప్పండి? జ్ఞానం అంటే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం జ్ఞానానికి మూలం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ఏం చేయాలి? భయము భక్తి ఉండాలి. దేవుడికి భయపడాలి, దేవుడి మీద భక్తి ఉండాలి. కొందరు భక్తి ఉండదు, ఎప్పుడు వానాకాలం భక్తి, ఎండాకాలం భక్తిలాగా ఉంటుంది. వాళ్ళు గుర్తొస్తే బైబిల్ చదువుతారు, గుర్తొస్తే ప్రార్థన చేస్తారు. ఒక క్రమమైన జీవితం ఉండదు. గుర్తొస్తే గుడికి వెళతారు, ఏదైనా కష్టం వస్తే గుడికి వెళతారు. కానీ ఒక సరైనది, నేను లేచాను, ఉదయం లేచాను, నేను నా దేవుడిని కలుసుకోవాలి, నా దేవుడితో మాట్లాడాలి, అలాంటి వాళ్ళకి జ్ఞానం ఉండదు. బుద్ధిహీనత అనేది ఏం చేస్తుంది అంటే జ్ఞానాన్ని ద్వేషిస్తుంది. అంటే దేవుడికి భయపడరు, దేవుడికి భక్తి చేయరు. మనం దేవుడికి భయపడాలి. దేవునికి స్తోత్రం. దేవుడికి భయపడే వాళ్ళు ఏం చేయరు అంటే పాపం చేయరు. అమ్మో దేవుడు చూస్తున్నాడు, నేను ఈ చెడు చేయకూడదు అనుకుంటారు. ఈ ఎప్పుడైతే నువ్వు దేవునికి భయపడడం, అమ్మో దేవుడు ఉన్నాడు, నేను చాటుమాటం చేస్తే దేవుడు చూస్తాడు. కొంతమంది సమాజంలో పబ్లిక్గా ఎంత నీతివంతులుగా కనబడతారంటే ఇక వీళ్ళ లాంటి మంచోళ్ళు ఎవరు లేరంతగా మేకప్ వేస్తారు వాళ్ళు. కానీ రహస్యంగా వాళ్ళు పాపాలు చేస్తూ ఉంటారు.
తలుపులేసుకొని లోపల కూర్చుని ఒక ఆశ్యాస్పదమైన కథ చెప్పారు ఒక పాస్టర్ గారు ఆయన చాలా భక్తిగా ఉండిన కుటుంబం అంట ఆ కుటుంబం అబ్బాయి ఇంత చక్కటి భక్తి కలిగిన కుటుంబం వీళ్ళు ఎంతో దీనంగా ఉంటారు అనుకునేవారట పాస్టర్ గారు ఒక రోజు సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి ఇల్లు తలుపులన్నీ వేసుకొని టీవీ పెట్టుకొని ఆ చెట్ట వాటిని చూస్తూ కూర్చున్నారట ఎందుకంటే వాళ్ళు మనుషులకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడడం లేదు పాస్టర్ గారికి భయపడే భయం లేకపోతే మీ తల్లిదండ్రులకు భయపడే భయం యజమానులకు భయపడే భయం నిజమైన భయం కాదు ఎవరికి భయపడాలి దేవుడికి భయపడే భయం ఉండాలి బుద్ధిహీనత అనేది ఎప్పుడు పోతాది అంటే నువ్వు దేవుడికి భయపడడం నేర్చుకున్నప్పుడు అప్పుడు తలంపులో ఊహల్లో కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంటావు దేవునికి స్తోత్రం నా ఊహలు ఎవరు చూసి చూడొచ్చారు నా తలంపులు ఎవరు చూడొచ్చారు కాబట్టి పడకల మీద పడుకొని కొందరు చెడ్డ ఊహలు ఊహించుకుంటారట ఈ దేవుడికి భయపడే వాళ్ళు అమ్మో నన్ను దేవుడు చూస్తున్నాడు ఊహ కూడా పరిశుద్ధంగా పెట్టుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా భక్తి గల వాళ్ళైతే క్రమంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి పూజించాలి దేవుణ్ణి సేవించాలి ఈ ఆలోచన కలిగి ఉంటారు అమ్మో నా దేవుని కొరకు వాళ్ళని ఎవరు స్తోత్రం చెప్పండి హల్లెలూయా చెప్పండి ప్రార్థన చేయండి అమ్మా ఇలాగ అడగక్కర్లేదు వాళ్ళకే ఉంటుంది దేవుణ్ణి ప్రార్థన చేయాలి అనే ఆశ దేవునికి స్తోత్రం ఆ ఆశ కలిగిన వారికి భక్తిహీనత అనేది వాళ్ళలో ఉండిపోతుంది ఆ చెడుతన ఆ మూఢత్వం అనేది పోతూ ఉంటుంది క్లియర్ అయిపోతూ ఉంటారు అది ఇక ఎన్నడూ కూడా వాళ్ళని ఏలుబడి చేయదు ఇక ఏ విషయమైనా సరే కరెక్ట్గా ఉండగలుగుతారు దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన చెప్పిన ఉపమానాల్లో దేనారాలు తలాంతుల ఉపమానాల్లో ఆయన ఏం చెప్తున్నారంటే ఐదు తలాంతులు ఇచ్చినవాడు ఐదుకి ఐదు చేసి పది పెడితే బలానమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు బలానమ్మకమైన హల్లెలూయా దేవుడు దానినే చూస్తాడు ఆయన మనల్ని మెచ్చుకునేటప్పుడు మనల్ని దేవుడు అంగీకరిస్తున్నప్పుడు ఆయన మనల్ని అక్కున చేర్చుకునేటప్పుడు ఆయన ఏం చూస్తాడు అంటే ఎంత మనం ఆయనకి భయపడుతున్నాం ఎంత భక్తి కలిగి ఉన్నాం దేవునికి స్తోత్రం అప్పుడు ఈ బుద్ధిహీనత అనేది మనలో నుండి ఏం చేస్తూ ఉంటుంది అంటే తొలగిపోతుంది ఇంకొకటి చూడండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 32వ వచనం జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమవుదురు బుద్ధిహీనులు క్షేమం కలిగిందని మైమరిచి నిర్మూలమవుతారు నేను క్షేమంగా ఉన్నానులే అని మైమరిచిపోతారట బుద్ధిహీనత అనేది అంత పని చేస్తుంది నాకేంటి అన్నీ ఉన్నాయి నేను బాగానే ఉన్నాను కదా తింటున్నాను తాగుతున్నాను ఆరోగ్యంగా ఉన్నాను అన్నీ కలిగి ఉన్నాను నా మాటే పది మంది వినాలి ఇక నాకు ఎదురు చెప్పగలగాలి వాళ్ళు ఎవరు నా భర్తను గడగళ్ళాడిస్తాను నా భార్యను గడగళ్ళాడిస్తాను అన్నీ నేనే చేస్తాను అంతా నా చెయ్యి పైన ఉంది అని తమ క్షేమాన్ని చూసుకుని మైమరిచిపోతారట దేవుని బిడ్డలారా మైమరిచిపోయే జీవితం వద్దు దేవుడు అంటున్నాడు మెలకువ జీవితం కావాలి ఏం కావాలి చెప్పండి మెలకువ జీవితం కావాలి మైమరిచిపోయే జీవితం ఉండకూడదు ఎప్పుడు కూడా మనము దేవునికి అప్పగించుకుంటూ మన జీవితాన్ని ప్రభువా ఈ క్షేమానికి కారణం నీవే దేవునికి స్తోత్రం కొంతమంది మైమరిచిపోరు మెలకువ కాదు ఇంకొకటి ఏంటంటే కృంగుదలలో వెళ్ళిపోతూ ఉంటారు కృంగిపోయి భయపడిపోయి దిగులు పడి చింతగా విచారంగా ఉండడం దేవుని చిత్తం కాదు కానీ నీవు మెలకువగా ఉండడం దేవుని చిత్తం దేవునికి స్తోత్రం నన్నెవడు చేస్తాడు నాకు అన్నీ ఉన్నాయి ఏమి నేను వీళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనే నాకు ఒరికేసిందా కొంతమంది పెద్దలను కూడా పెద్దల దీవెనలు ఎంత గొప్పవో దేవునికి స్తోత్రం దైవజనుల దీవెనలు ఎంత గొప్పవో వాళ్ళు ఆ మార్గం గుండా వెళ్ళరు ఉపవాసం వచ్చే ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ఇవన్నీ నాకు ఇప్పుడు అంతా బాగున్నాను కదా దేవునికి స్తోత్రం అంతా బాగున్నాను అనుకుంటారు మై మరిచిపోవడం దేవునికి అస్సలు ఇష్టం ఉండదు అది మా ఏం చేస్తుందట మైమరిచి నిర్మూలమైపోతారట
ఇది ఒక బుద్ధిహీనత ఎప్పుడైతే మనం అన్ని అమ్మో దేవుడు 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 ఆయన కృప ఆయన సహాయం ఆయన దీవెన ఆయన ఏ ద్వారా దీవిస్తాడో ఆయన ఏ రీతిగా నన్ను దీవిస్తాడో ఆయన ఏ రీతిగా నన్ను బలపరుస్తాడో అని ఆ దీవెనల కొరకు ఆశపడుతూ ఉన్న వాళ్ళు ధన్యులు కొందరు దీవెనలు ఊరికే పోగొట్టేసుకుంటా ఉంటారు దేవుని బిడ్డలారా బైబిల్లో అనేక రకాల దీవెనలు ఉన్నాయి అనేక రీతులుగా దీవెనలు ఒక రీతిగా కాదు ఆ అన్ని దీవెనలు కలుపుతేనే మనకి సంపూర్ణమైన దీవెన దేవునికి స్తోత్రం ఆదివారం గుడికి వచ్చేస్తున్నా ఎడిపోతున్నాం అన్నట్టుంటే కొంతమంది జీవితాలు ఒక పరిపూర్ణ దీవెన ఆత్మలో ప్రాణములో దేహములో సంపూర్ణ దీవెన ఎప్పుడు కలుగుతుంది అంటే మనం మైమరిచి తిరగకూడదు కానీ మెలకుగా జీవించాలి దేవునికి స్తోత్రం మెలకుగా జీవించే వాళ్ళు కొంచెం కూడా బుద్ధిహీనత ఉండదు పారిపోతుంది అదంతే ఆ లక్షణమే రాదు ఆ స్వభావమే రాదు అది ఎగరగొట్టబడవలసిందే తొలగిపోవలసిందే పూర్తిగా దాని నుండి వైదొలగేలాగా దేవుడు ఏం చేస్తాడు అంటే దానిని తీసివేస్తాడు చివరిగా చూడండి ఆ 9వ వచనం నుండి 9 13 బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికి ఏమయో తెలియలేదు బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టినది అది కాముకురాలు దానికి ఏమీ తెలియదు శరీర కార్యాలు శరీర కోరికలు ఇచ్చలు దీని గురించిన ఆలోచనలు దీని గురించిన తలంపులు కొంతమంది ఈ అపవిత్రతను ఎంతగా ఆశపడతారంటే వాళ్ళు శరీర కోరికలు కాముకులుగా ఆ దాన్ని ఆ చెడుతనమును ఆనందించడానికి ఎక్కువ పెడతారు వాళ్ళలో బుద్ధిహీనత ఉంటుంది బుద్ధిహీనత నీలోండి పోవాలి అంటే శరీర క్రియలు చంపబడాలి దేవునికి స్తోత్రం శరీర కార్యాల మీద మనసు పెట్టకుండా శరీరం మీద మనసు పెట్టకుండా అది కామకురాలు అది బొబ్బలు పెట్టునది అంటున్నాడు ఆ చెడుతనాన్ని కాల్చుకున్న వాళ్ళు మంచి బుద్ధి గల వాళ్ళు అయిపోతారు బుద్ధిహీనత అనేది తొలగిపోతుంది అలాంటి వాళ్ళలో బుద్ధిహీనత ఎక్కడా కనబడదు వాళ్ళ మాట బుద్ధిగా ఉంటాయి వాళ్ళ క్రియ బుద్ధిగా ఉంటాయి వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్గా చెప్తారు దేవునికి స్తోత్రం ఎందుకంటే వాళ్ళు శరీరం మీద మనసు పెట్టరు శరీరం మీద మనసు కాదు అంత ఆత్మీయమైన మనసు పరమండలం మీద మనసు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు దేవుడేమంటున్నాడు దేవుడేం చేస్తున్నాడు దేవుడు ఎలా దీవిస్తాడు దేవుడు దేవుడు అని ఆత్మ సంబంధమైన విషయాలు ఆలోచించేవాళ్ళు మంచి బుద్ధి గల వాళ్ళు అయిపోతారు వాళ్ళలో ఏమైనా బుద్ధిహీనత ఉంటే అది ఏమైపోతుంది చెప్పండి తొలగిపోతుంది కాబట్టి దేవుని బిడ్డ నువ్వేం చేయాలి అంటే బుద్ధి కలిగి ఉండాలి బుద్ధిహీనత అనే దాన్ని తొలగించుకోవాలి పరిశుద్ధాత్మ శక్తి నీలోనికి వస్తున్నప్పుడు బుద్ధిహీనత అనేది తొలగిపోతుంది వాక్యాన్ని వినాలని దాని ప్రకారం నడవాలి అనే ఆలోచన నీలో ఉన్నప్పుడు బుద్ధిహీనత అనేది తొలగిపోతుంది దేవునికి భయపడి భక్తి చేస్తే బుద్ధిహీనత అనేది తొలగిపోతుంది దేవుని కృప కొరకు కనిపెట్టి ఆయన సహాయం వల్లే బ్రతుకుతున్నాను నాకు అన్నీ ఉన్నాయి నాకు చదువు ఉంది నాకు డబ్బు ఉంది నాకు అందం ఉంది నాకు మంచి భర్త ఉన్నాడు మంచి భార్య ఉంది నాకు అది ఉంది ఇది ఉంది అని గర్వించకుండా దేవుని కొరకు కనిపెట్టుకుండే ఉంటే వాళ్ళలో బుద్ధిహీనత తొలగి పరిశుద్ధమైన తండ్రి కృపగల దేవా అయ్యా ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా బుద్ధి కలిగి ప్రవర్తించడానికి నీ బిడ్డలకు నేర్పించండి బుద్ధిహీనత అనేది ఎన్నడూ కూడా రావద్దయ్యా అయ్యా ముట్టండి నాయన తాకండి ప్రభా అయ్యా ఒక్కొక్కరిని దర్శించండి నీ ఆత్మచేత స్పర్శించండి నీ అభిషేకాన్ని కోరుకొందురుగాక వాక్యాన్ని వినాలని ఆ ప్రకారం జీవించాలని ఆశను కలిగి ఎందురుగాక నీ యందు భయము భక్తి కలిగి ఎందురుగాక అయ్యా తండ్రి లోకంలో ఉన్న క్షేమాన్ని బట్టి గర్వించకుండా
అయ్యా నిర్భయంగా నివసించకుండా నీ సహాయం కొరకు ఎల్లప్పుడూ వేడుకొందురు గాక ఆశీర్వదించండి తండ్రి వాక్యములోని బిడ్డలు ఫలించుదురు గాక వాక్యానుసారంగా నడుచుకొందురు గాక వ్యర్థమైనవి అయ్యా శరీర కార్యాల మీద కాక ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సు కలిగేందురు గాక ఆశీర్వదించండి బిడ్డల్ని యేసు నామములో దీవించమని ఈ వాక్యములో ఫలింపచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్.